गुड मॉर्निंग तेलंगाना वेलकम टू टी न्यूज़ नेनु ममता मुंदुगा बुलेटिन लो हेडलाइंस राष्ट्रानिकि 5 रोजुल वर्ष सूचन अप्रमत्तंगा उंडालनि कलेक्टर्लकु सीएस आदेशं वरद प्रभावित प्रांतालपै बल्दिया नजर रंगंलोकि 168 अत्यवसर बृंदालु प्रत्येक चर्यलु ప్రాణహితకు పోటెత్తుతున్న వరద లక్ష్మీ బరాజ్ వద్ద 35 గేట్ల ఎత్తివేత 45 ఏళ్లలో తొలిసారి తాజ్ మహల్ ను తాకిన యమున హరిద్వార్లో ఇళ్లలోకి వస్తున్న మొసళ్ళు కాంగ్రెస్ వల్ల మాటలు ఎవరు నమ్మరంటున్న రైతులు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ కే ఓటేస్తామంటూ తీర్మానాలు వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది ఈ ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నట్లు పేర్కొంది వీటి ప్రభావంతో ఇవాల రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాల కుమ్రంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి వికరాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనూ వర్షాలు దంచుకొట్టనున్నట్లు వివరించారు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ములకలపల్లి బూర్గంపాడు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది మంచిర్యాల జిల్లా హజాపూర్ నస్పూర్ మండలాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట తంగలపల్లి వీర్నపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మానకొండూరు గన్నేరువరం శంకరపట్నం మండలాల్లో చిరుజల్లులు పడుతున్నాయి కరీంనగర్ జిల్లా వీనవంక ఇల్లంతకుంటలో ముసురు పడుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు విస్తారంగా పడుతున్నాయి ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు వంశీ చెప్పండి గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసినట్టు కూడా చెప్పాలి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దాంతో పాటుగా వాయువ్య బంగాళాఖాతంలోనే ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగే ప్రాంతంలోనే ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది దీంతో పాటుగా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది వీటి ప్రభావంతో కూడా ఈ రోజు రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పడం జరిగింది ప్రధానంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది అటు ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్
వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంతమేర భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రానున్నటువంటి 48 గంటల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురవను ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సీజన్ లో ఏదైతే అటు నైరుతి తుఫాను ప్రవేశించిన తర్వాత అటు జూలై నెలలోనే అత్యధికంగా వర్షపాతాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురవను ఉన్నాయి మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని 4 ఓపెన్ కాస్ట్ గన్నుల్లో నీరు నిలిచింది. దీంతో 3 షిఫ్టుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి తోడు ఓపెన్ కాస్ట్ గన్నుల్లో బుడత పేరుకుపోవడంతో భారీ యంత్రాలు కదిలే పరిస్థితి లేదు. పని సాగకపోవడంతో రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తెలంగాణ నాయగర బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో బొగతా వాటర్ ఫాల్స్ కు వరద ఉరకలేస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో కురిసిన వాననీరు బొగతాకు చేరి పాలనుర్గల ప్రవాహం కనువిందు చేస్తోంది. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం అందాలను చూడ్డానికి పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రకృతి రమణీయతతో కొండ కోనల మధ్య ఎక్సిపడే జలపాతం సవ్వడ్లను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఎగువ ప్రాంతంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కడం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 688.750 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో 1,464 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో పెరుగుతూ ఉండడంతో వరద గేట్లు తెరిచే అవకాశం ఉంది. దీంతో కడం ప్రాజెక్టు దిగువ ప్రాంత రైతులు, ప్రజలు పశువుల కాపర్లు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని ఇరిగేషన్ అధికారులు సూచించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలో ప్రవాహం కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి కలకల్లాడుతోంది. మేడిగడ్డలోకి, లక్ష్మీ బారేజ్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో నీటిని దిగువకు వదులుతున్నారు. అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలదృశ్యాన్ని సంతరించుకుంది. దీంతో అధికారులు కొన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. యమునా నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో యమునా నది శాంతిస్తోంది. ఉదయం 6 గంటల వరకు యమునా నదిలో ప్రవాహం 205.25 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ఈ మేరకు ప్రవాహం కొనసాగుతోంది. వరద తగ్గడంతో యమునా పరివాహక ప్రాంతాలు కుదుట పడుతున్నాయి. వరదతో నీట మునిగిన రాజ్ఘాట్లో పరిస్థితులు చక్కబడ్డాయి.
అటు పలు కాలనీలో బుడద పేరుకుపోవడంతో వాటిని క్లీన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు సిబ్బంది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో దోమల బెడద పెరిగింది. దాంతో పాటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక షెల్టర్లలో సరైన సౌకర్యాలు లేవని, తాగునీరు అందుబాటులో లేదని వరద బాధితులు వాపోతున్నారు. सीएम केसीआर महाराष्ट्र पर्यटन खरारई आगस्ट मुख्यमंत्री महाराष्ट्र सांगली जिला तुकारा भावराव साटे जयंती वेडुकल्लो पाल्गोनुन्नारु. अनंतरम कोल्लापूर महालक्ष्मी आलयानी संदर्शिंची अक्कड अम्मवारिकी प्रत्येक पूजलु निर्वहिंचनुन्नारु सीएम केसीआर. సీఎం కేసీఆర్ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం బావురావు సాటే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఈ పర్యటనలో సాంగ్లీ జిల్లా పార్టీ ప్రముఖులతో కూడా ఆయన సమావేశం కానున్నారని తెలిపారు. ఇక సాంగ్లీ జిల్లా కేంద్రానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటేగావ్ గ్రామానికి మహారాష్ట్ర రాజకీయ సాంస్కృతిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహారాష్ట్ర యువకవిగా దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నా బావురావు సాటే వాటేగావ్లోనే 1920 ఆగస్టు 1న జన్మించారు. మొదట కమ్యూనిస్ట్ గా ఉన్న ఆయన ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నా బావురావు సాటే అనేక రచనలు చేశారు. మాతంగ సామాజిక వర్గానికి చెందిన ఆయన దళిత జనోద్ధరణ కోసం జీవితాంతం పాటుపడ్డారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రష్యా రాజధాని మాస్కోలోని మార్గరిటా రుడోమినో ఆల్ రష్యా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంథాలయం వద్ద లోక్షాహీర్ అన్నా బావురావు సాటే విగ్రహాన్ని నెలకొల్పారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలతో పాటు బావురావు సాటే చిత్రపటానికి సైతం పూలమాల వేసి నివాళులర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. వాటేగావ్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ కొల్లాపూర్లోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశంలోని 108 శక్తిపీఠాల్లో కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం ఒకటి. కొల్లాపూర్ దేవి అంబాబాయి దర్శనం తర్వాత ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మూడు గంటల కాంగ్రెస్ వద్దు, మూడు పంటల బీఆర్ఎస్ఏ ముద్దు అంటూ రైతులు నినదించారు. రైతు దోహి కాంగ్రెస్ ను తరిమికొడతామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే చీకటి రోజులు, కరెంటు వాతలు అంటూ మండిపడ్డారు. రైతులను చీకట్లోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ను అంధకారంలోకి నెట్టేస్తామని రైతు సభల్లో ప్రతినబూనారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మాకొద్దు, 24 గంటల విద్యుత్తో ఏటా 3 పంటలే మాకు ముద్దని నినదించారు అన్నదాతలు. కాంగ్రెస్ అంటేనే దశాబ్దాలుగా కరెంటు కోతలు, వాతలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మొరపెటిలా చీకట్లోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని అంధకారంలోకి నెట్టేస్తామంటూ రైతు సభల్లో అన్నదాతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో, అందులో కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, మళ్లీ అప్పటి కటిక చీకటి రోజులు గుర్తుకు తేవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ 3 పంటలకు కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తీర్మానాలు చేశారు. రైతు వేదికల వద్ద నిర్వహించిన సభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతల దుర్మార్గపు ఆలోచనలను రైతులకు వివరించారు. కాంగ్రెస్ అంధకారపు రోజులు కావాలా, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా తెలుసుకోవాలని రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు.
వ్యవసాయానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రైతులు తీర్మానాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చరిత్ర చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఆక్రమించడం, అడిగితే దాడులు చేయించడమేనని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ దౌర్జన్యాలతో కొంతమంది పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటల కరెంట్ అని మాట్లాడిన పీసీసీ చీఫ్ తన తప్పును ఒప్పుకోకుండా రోజు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నాయకులను తిడుతున్నారని మండిపడ్డారు. పూటకో మాట రోజుకో వేషం వేస్తూ పిచ్చి నాటకాలు వేస్తే ప్రజలు తరిమి కొడతారని రేవంత్ ను హెచ్చరించారు. చవకబారు వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ను రైతులు తన్ని తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. దగుల్బాజీ రేవంత్ కుట్రబాజీ కాంగ్రెస్ అని, అది రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. రేవంత్ ఓ బ్రోకర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ రేవంత్ మాటలను తిప్పికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో క్రాప్, పవర్ హాలిడేలు ప్రకటించలేదా అని ప్రశ్నించారు. రైతులను విస్మరిస్తే కాంగ్రెస్ కు సమాధి తప్పదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదమని మండిపడ్డారు. దండుగా అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. ఇక రేవంత్ వ్యాఖ్యలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి రైతులకు నష్టం కలిగించే కాంగ్రెస్ కావాలో, రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంతులేని కరెంటు కోతలు. చెప్పింది 9 గంటలు, ఇచ్చింది 3 గంటలు. అప్రకటిత కరెంటు కోతలతో రైతులు ఆగమాగం. కరెంటు చావుల వార్త వినబడని రోజు అరుదు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కారుడు నిత్య కృత్యం. కష్టాలు చెప్పుకుంటూ కాల్చి చంపిన ప్రభుత్వాలు. తెలంగాణలో కరెంటుకు వేల మంది రైతులను కాంగ్రెస్, టీడీపీ బలి తీసుకున్నాయి. పంట పొలాల్లో రైతులకు ప్రతిరోజు జాగారమే. ట్రాన్స్ఫార్మర్లు కాలితే రిపేర్ల భారం రైతులపైనే పడేది. కరెంటు కోతలు, కన్నీటి సాగు కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉండేది. వ్యవసాయానికి అప్రకటిత కరెంటు కోతలు, అర్ధరాత్రి కరెంటు షాక్తో చనిపోయిన రైతు, కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన అన్నదాతలు, కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, రైతుల మోటార్లు, ఇవి ఉమ్మడి రాష్ట్రంలో తెల్లారిలేస్తే న్యూస్ పేపర్లు, ఛానళ్లలో వినిపించినా కనిపించిన వార్తలు. నాటి టీడీపీ కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే నాటి వార్తాపత్రికలను తిరగేస్తే సరిపోతుంది. అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండి రైతుల బతుకులు ఆగమయ్యాయి. కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయి. వ్యవసాయం చేయాలంటేనే జడిచే పరిస్థితి ఏర్పడింది. తెల్లవారితే ఏ రైతన్న మరణ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన ఉండేది. పాలన ఎవరిదైనా, రైతులకు మాత్రం కరెంటు కోతలు తప్పేవి కావు. వ్యవసాయానికి 7 గంటల కరెంటు ఇస్తున్న ప్రకటనలు గుప్పించడమే తప్ప క్షేత్రస్థాయిలో 3 నుంచి 4 గంటల కరెంటు కూడా వచ్చేది కాదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఇచ్చేవాళ్లు. ఈ అప్రకటిత కరెంటు కోతలతో రైతులు పంటల సాగు చేయాలనే దుర్భర పరిస్థితి. సాగునీరు అందక పంటలు ఎండిపోయేవి. రైతుకు చివరికి గుండె కోత మిగిలేది. కరెంటు కోతలతో సాగునీరు లేక కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోయేవి. అప్పోసొప్పో చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో పెట్టుబడి కూడా మీద పడేది. కరెంటు కోతలతో రైతులకు నష్టాలనే కాదు, రైతు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చేవి. కరెంటు వైరే యమపాశాలై పెద్ద దిక్కును మింగేసే అనేక కుటుంబాలను అనాథలను చేశాయి. ఇచ్చేదే 4-5 గంటల కరెంటు. ఇందులో సగం రాత్రిపూట ఇచ్చేవారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో రాత్రిళ్ళు పొలాని దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. రైతులు రోజు శివరాత్రి జాగారమై చేసేవాళ్లు. చీకట్లో పాములు కరవడం, కరెంటు షాకుతో వేల మంది రైతులు చనిపోయారు. ఏటా 600 మందికి పైగా రైతులు అర్ధరాత్రి కరెంటుకు బలయ్యేవారని అంచనా. అంటే నెలకు 50 మంది చొప్పున రోజుకు సగటున 2 రైతులు కరెంటుకు బలయ్యేవారు. ఇచ్చేదే అరకొర విద్యుత్, ఆపై లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోవుడు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేది. కరెంటు కోతలకు వ్యతిరేకంగా నిత్యం ఏదో ఒక గ్రామంలో రైతులు ధర్నాలు చేసేవారు.
సబ్స్టేషన్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి శరామామూలు వ్యవహారంగా ఉండేది. కష్టాలు చెప్పుకునేందుకు రోడ్డెక్కిన రైతులపై నాటి ప్రభుత్వాలు పాశవికంగా లాఠీ ఛార్జీలు చేయించేవి. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా ర్యాలీ తీసిన రైతులను నాటి చంద్రబాబు ప్రభుత్వం కాల్చి చంపిన ఘటనను ఇప్పటికే ఎవరూ మర్చిపోలేదు. కరెంటు కోసం రైతులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఉదంతాలున్నాయి. ఉమ్మడి పాలనలో లో వోల్టేజ్ కరెంటుతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయించేందుకు దిక్కుముక్కు లేకుండా పోయేది. కరెంటు అధికారులు రాకపోయేవారు. దీంతో పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు తలా కొన్ని పైసలు జమ చేసి ట్రాన్స్ఫార్మర్లను బాగు చేయించుకునేవారు. ఇలా నెలకు కనీసం 2 సార్లైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. ఒక్కోసారి కనీసం 3,000 నుంచి 5,000 వరకు ఖర్చయ్యేవి. దీనికి తోడు కరెంటు సమస్యతో రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోయేవి. వీటిని బాగు చేయించుకోవడం రైతులకు తలకు మించిన భారమయ్యేది. ఒక్కో గ్రామంలో ప్రతిరోజు కనీసం 10 మోటార్లు కాలిపోయేవి. ఉచిత విద్యుత్పై పేటెంట్ మాదేనంటూ మేమే రైతులకు కరెంటు ఇచ్చామంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ నేతలు నాటి కాంగ్రెస్ పాలనలో రైతులను పెట్టిన ఇబ్బందులపై మాత్రం నోరు విప్పడం లేదు. ఉచిత విద్యుత్ మాటను చేసిన మోసంపై మాట కూడా మాట్లాడడం లేదు. తొలుత వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ప్రచారం చేసి ఆ తర్వాత 9 గంటలు పెంచుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వాస్తవంగా 3 నుంచి 4 గంటలకు మించి కరెంటు ఇచ్చేవారు కాదు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ముఠా రెచ్చిపోతోంది. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలను కూడా దుర్మార్గంగా ట్రోల్ చేస్తోంది. అసభ్యకర పోస్టులు, తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతోంది. రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తోంది రేవంత్ దండుపాళ్యం బ్యాచ్. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా దండుపాళ్యం ముఠా పెట్టరేగిపోతుంది. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలను కూడా దుర్మార్గంగా ట్రోల్ చేస్తోంది. రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఆ ముఠా రంగంలోకి దిగుతుంది. సదరు వ్యక్తులపై అసభ్యకర పోస్టులతో, తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియాను నింపేస్తుంది. అందరితో ఆగకుండా సదరు వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరిస్తూ బూతు పురాణం అందుకుంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, హనుమంతరావు, ఓ టీవీ ఛానల్ అధినేత కూడా ఈ ముఠా బాధితులే. తనను విమర్శించే వారిని వేధించేందుకు రేవంత్ రెడ్డి సొంతగా ఓ సోషల్ మీడియా బ్యాచ్ ను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ బ్యాచ్ ను గాంధీ భవన్ లో రేవంత్ సోషల్ ముఠా అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్ కు రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరుంది. రేవంత్ ఒంటెత్తు పోకడలను, రేవంత్ ఆదేశాలతో రెచ్చిపోయిన ముఠ అడ్డు అదుపు లేకుండా ఆ నాయకుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టుల వరద పారించేది. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం చేసింది ఈ ముఠానే అని చెప్తున్నారు. ఇదే తరహాలో జగ్గారెడ్డి కోమటిరెడ్డి పైన ప్రచారం చేశారు. విహెచ్ ని రేవంత్ రెడ్డి అభిమాని ఫోన్ చేసి మరీ పచ్చి బూతులు తిట్టాడు. మొన్నటి వరకు సొంత పార్టీ నేతలపై తన ముఠాతో సోషల్ మీడియాలో దాడి చేయించిన రేవంత్ తన కుట్ర బట్టబయలు కావడంతో ఇప్పుడు పక్క పార్టీలపై పడ్డారని విమర్శలున్నాయి. సాగుకు 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన దండుపాళ్య ముఠ శ్రవణ్ ను ఫోకస్ చేసింది. అర్ధరాత్రి ఫోన్ చేసి బూతులు తిడుతూ బెదిరించారు. ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లపై ఈ ముఠ విషం కక్కుతోంది. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న విష ప్రచారంపై పలు సందర్భాల్లో రేవంత్ వ్యతిరేక వర్గం నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ విష ప్రచారంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సిసిఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డి కుట్ర బట్టబయలైంది. రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంలోనే ఈ కుట్ర జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పేదరికం నిర్మూలనలో తెలంగాణ భేష్ అంటూ నీతి ఆయోగ్ కితాబ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పేదరికంపై వివిధ కోణాల్లో నమోదైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18% ఉన్న పేదరికం 2021 నాటికే 5.88% దిగువకు తగ్గడం సీఎం కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్లు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ ప్రావర్టీ ఇండెక్స్ 2023లో నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18% ఉన్న పేదరికం 2019-2021 నాటికి 5.88% దిగువకు తగ్గడం సీఎం కేసీఆర్ పాలన మార్కుకు నిదర్శనం. వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్ 2ను సోమవారం విడుదల చేసింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, స్కూలుకు వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంట గ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. 2015-16 నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4తో పాటు 2019-21 నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక సూచనలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం. నీతి ఆయోగ్ నివేదికలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని, తలసరి పేదరికం 13.18 నుంచి 5.88% దిగివచ్చిందని వివరించారు. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ ను పోస్ట్ చేశారు. రెండుసార్లు ప్రధానమంత్రిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పేదరికాన్ని నిర్మూలించడంలో ఘోరంగా విఫలమయ్యారని నీతి ఆయోగ్ నివేదికతో మరోసారి తేలింది. ఇదే సమయంలో తెలంగాణ వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలనలో తెలంగాణ, గుజరాత్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్లు వెల్లడించింది. మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పరిమితిని 2 నుంచి 5 లక్షలకు పెంచిన దృష్ట్యా కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించారని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాలోని లబ్ధిదారులకు అందించారని నిర్ణయించారు. ఇందుకోసం లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 96% పైగా పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం మరో వారం రోజుల్లో మిగతా వారికి పట్టాలు అందజేయనుంది. అటు పోడు భూములకు 3-ఫేజ్ కరెంట్ అందించడంతో పాటు గిరిజనులపై నమోదైన కేసులు ఎత్తివేసే చర్యలను వేగవంతం చేసింది సీఎం కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 151,146 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 146,541 మంది రైతులకు, అంటే 96.71% మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 4,605 మంది రైతులకు వారం రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు గిరిజనులపై నమోదైన ఆక్రమణ కేసుల ఎత్తివేత, పంపిణీ చేసిన భూమికి 3-ఫేజ్ కరెంటు సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. పోడు భూముల ఆక్రమణకు సంబంధించి గతంలో గిరిజనులపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారికి ప్రభుత్వమే స్వయంగా పట్టాలు పంపిణీ చేస్తుండటంతో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లేదంటే పట్టాలు పంపిణీ చేసినా అర్థం లేకుండా పోతుందని భావిస్తుంది. పోడు పట్టాలు పంపిణీ సందర్భంగా కోమరమీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివాసీ బిడ్డలపై ఇకపై ఎలాంటి కేసులు ఉండవని హామీ ఇచ్చారు. పోడు కేసులు ఎత్తివేయాలంటూ హోంశాఖ కార్యదర్శికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి లేఖ రాశారు. రంగంలోకి దిగిన అధికారులు గిరిజనులపై నమోదైన ఆక్రమణ కేసుల చిట్టాను బయటకు తీసి వాటి ఎత్తివేతకు అవసరమైన చర్యలు చేపట్టారు. పట్టాలు ఇచ్చి కేసులు ఎత్తివేసినంత మాత్రాన గిరిజనులకు వనగారే ప్రయోజనం ఏమీ ఉండదని భావించిన ప్రభుత్వం ఆయా భూములకు 3-phase విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీలైనంత త్వరగా విద్యుత్తును అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు సీఎం గిరి వికాసం కింద పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.